జనవరి 22న అయోధ్యలోని శ్రీరామ మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతోంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సైబర్ క్రిమినల్స్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అయోధ్యలో టికెట్ల పేరుతో ఫేక్ కాల్స్ చేసి జనాన్ని దోచుకుంటున్నారు. అలాగే ఇప్పుడు కొత్తగా రాముడి ఫోటోతో 500 రూపాయల నోటు ఒకటి సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఓవైపు రాముడు, మరోవైపు రామ మందిరంతో నకిలీ 500 నోటు ఫోటోలు సర్క్యులేట్ అవుతున్నాయి. జనం సెంటిమెంట్ ను క్యాష్ చేసుకోవడానికి కేటుగాళ్లు ఏదో ఒక టెక్నిక్ ను ఫాలో అవుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో నకిలీ 500 రూపాయల నోటు సర్క్యులేట్ అవుతోంది. ఇది నిజంగా రాముడి మీద భక్తితోనో లేదంటే బీజేపీ మీద అభిమానంతో చేశారో, కానీ ఇది ఫేక్ నోట్. ఎందుకంటే ఆర్బీఐ ముద్రించిన 500 రూపాయల నోటుపై ఓవైపు మహాత్మాగాంధీ బొమ్మ, మరోవైపు ఎర్రకోట ప్రింట్ చేసి ఉంటుంది. కానీ ఫేక్ నోటు మీద ఓవైపు రాముడు, మరోవైపు అయోధ్య రామ మందిరం, ఇది కాకుండా రామబాణం కూడా ప్రింట్ చేశారు. ఈ 500 రూపాయల నోటును ఈ నెల 22న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు ఫేస్బుక్ లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 500 నోటు మీద ఉండే రెడ్ ఫుట్, గాంధీజీ బొమ్మను తొలగించాలని ప్రధాని మోదీ నిర్ణయించారని, అందుకే ఈ కొత్త నోటును విడుదల చేస్తున్నట్లు ఫేక్ క్యాంపెయిన్ నడుస్తోంది. హిందీ, ఇంగ్లీష్, బంగ్లా భాషల్లో ఎఫ్బిలో ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. నోటును కూడా ఫేక్ అని గుర్తుపట్టలేనంతగా మార్ఫింగ్ చేశారు. సోషల్ మీడియాలో రాముడి బొమ్మతో సర్క్యులేట్ అవుతున్న నోటును ముద్రిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ముందుగా ఎలాంటి ప్రకటన రాలేదు. అసలు ఇప్పటి వరకు అలాంటి ఆలోచన లేదని ఆర్బీఐ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ ఆర్బీఐ వెబ్సైట్లో కూడా ప్రస్తుతం వాడుకలో ఉన్న గాంధీజీ, రెడ్ ఫోర్ట్ ఇమేజెస్ కలిగిన నోటు గురించే వివరాలు ఉన్నాయి. అందువల్ల ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మవద్దని నిపుణులు కోరుతున్నారు. నోట్లు ప్రింట్ చేయడమే తప్పుడు వార్త అంటే రాముడి బొమ్మతో ఉన్న 500 నోట్లు ముందు మీకే కావాలా? అయితే ఎంతో కొంత డిపాజిట్ చేయండి అంటూ సైబర్ క్రిమినల్స్ బల విసిరే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు ఆర్బీఐ వెబ్సైట్ చూడటం కానీ లేదంటే PIB ఫ్యాక్ట్ చెక్ లో కానీ వెరిఫై చేసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.